నమస్తే శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ గురు శ్రీకృష్ణని భే రాహువే కేతవే నమ ఇప్పుడు నేను చెప్పేటువంటి అంశం ఏంటంటే మనకి కుజుడు కుజగ్రహం ఈ డిసెంబర్లో మారుతూ మళ్ళీ ఫిబ్రవరిలో అంటే ఒక దాదాపుగా ముప్పై ఎనిమిది నలభై రోజుల మధ్యలో ఎప్పుడు కూడా ఒక రాశి నుండి ఒక రాశికి మారుతుంది కదా అలాగా మరి వృచ్చిక రాశి నుండి ధనుసు రాశిలోకి వెళ్ళి ధనుసు రాశిలో ఈ కాలం అంతా ఉన్నప్పుడు మిగతా రాశుల వారికి ఏదైనా ఫలితం ఎలా ఉంటుంది అన్నది మనం చెప్పుకున్నాం దాంట్లో భాగంగా చూస్తే గనక కుజుడు కుజుడు అంటే మీకు తెలుసు భూమిపుత్రుడు కుజుడు మంగళుడు ఈయన వర్ణం చూస్తే ఎరుపు ఇక్కడ కుజుడికి సంబంధించినంతవరకు మనకేముంటుంది అంటే ఒక కోపానికి ప్రతీక ఒక సైన్యాధిపతి మనం చెప్పేటువంటిది రక్షణకి కానీ ఆ రక్షణలో కూడా కొంచెం తొందరగా నిర్ణయం తీసుకునేటువంటి పరిస్థితి అట్లాంటి అంటే కోపంగా అప్పటికప్పుడు అయిపోవాలి అనేటువంటి భావన రక్షణ బాగా చేయడం దీంతోపాటు తొందరపాటుతనం కూడా అక్కడక్కడ కనిపిస్తుంది ఇలా కుజుడి యొక్క లక్షణాలు ఇలా ఉన్నప్పుడు ఆ కుజుడు ఒక రాశిలో ఉంటే మిగతా రాశుల మీద ఎలాంటి ప్రభావం ఎప్పుడు ఎలా ఉంటుందంటే ఒక్కొక్క భావం భావం మారుతూ ఉన్నప్పుడు మనకి భావ లక్షణాలు తెలుసు కనుక మనకు ఆ భావాన్ని బట్టి మనకు తెలుస్తూ ఉంటుంది కాబట్టి కుజ గ్రహం ఉన్నటువంటి ఈ ధనుసు రాశిలోకి మారుతూ ఉన్నటువంటి సమయంలో ధనుసు రాశిలో ఉన్నంతకాలం మిగతా రాశుల మీద కుజుడి యొక్క ప్రభావం ఎలా ఉంటుంది అన్న విషయాన్ని చూద్దాం ఇక చివరి రాశి మీనరాశి మీనరాశి వారికి దశమ స్థానంలో కుజుడు ఉన్నాడు దశమ స్థానంలో కుజుడు ఉన్నాడంటే అద్భుతం ముఖ్యంగా ఈసారి కనుక చూస్తే దాదాపు ఒక నెల రోజులు రవి కూడా అందులోనే కలిసి ఉంటాడు రవి కలిసి ఉన్నంత కాలంలో మాత్రం అంటే జనవరి ఫిఫ్టీన్త్ వరకు కూడా రవి కలిసి ఉంటాడు రవి కలిసి ఉన్నప్పుడు మాత్రం మీరు ఏదైనా ప్రభుత్వ ఉద్యోగాలకి అప్లై చేసినటువంటి వారికి చాలా చక్కటి అవకాశం అని చెప్పొచ్చు ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగానికి రవికారకుడు అంతేకాదు కుజుడు అంటే మరి ప్రభుత్వ ఉద్యోగాలు అంటే సైనికాలకు సైనికులకు సంబంధించినటువంటి ఉద్యోగం ఇలాంటివి రక్షక కాబట్టులకు సంబంధించినటువంటి పోలీస్ శాఖ ఇలాంటి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి కుజుడు అక్కడ ఉన్నంతకాలం రవి అక్కడ ఉన్నంతకాలం మనం ఈ ఉద్యోగ స్థానంలో అప్లై చేసుకునేవాళ్ళు ప్రయత్నం చేసుకునేవాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు తప్పకుండా ప్రయత్నం చేసినట్టయితే ఈ చక్కటి అవకాశం అయితే వినియోగించుకునేటువంటి స్థితి ఉంటుంది ఇక మరి రవి జరిగిపోయిన తర్వాత రవి ముందుకు వెళ్ళిన తర్వాత పరిస్థితి ఏంటి రవి మకరంలోకి వెళ్ళినాక పరిస్థితి ఏంటంటే కుజుడు అక్కడ ఉన్నాడు కాబట్టి స్థానం కాబట్టి దాదాపు చిన్నదైనా పెద్దదైనా ఈ సంబంధితమైనటువంటి ఉద్యోగం తెచ్చుకోవడానికి ఉన్నటువంటి అన్ని అవకాశాలని వినియోగించుకోవచ్చు కాకపోతే ఇది ప్రభుత్వ ఉద్యోగం కాకపోవచ్చు ప్రైవేట్ కానీ సెక్యూరిటీ గార్డ్స్ కానీ ఇంకా ఇలాంటివి ఏదైనా రక్షణకు సంబంధించినటువంటి విషయంలో గవర్నమెంట్ అఫీషియల్స్ దగ్గర ఉండేటువంటి సెక్యూరిటీస్ ఉంటారు మామూలుగా చిన్న చిన్న అపార్ట్మెంట్స్ ఏదైనా సరే వారికి చదువు సరిపోయినట్టుగా వినియోగంగా ఆ ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి దానికి సంబంధించినటువంటిది ప్రయత్నాలు చేయాలి దాంతోపాటు కుజగ్రహ అనుగ్రహం పొందడం కోసం తప్పనిసరిగా మంగళవారాలు ఒక నిష్టతో ఉంటే మంచిది ఇప్పుడు మనం విన్నదాన్ని బట్టి ఈ రాశులకు కుజుడి యొక్క ప్రభావం ఇలా ఉంటుంది అని తెలుసు కాబట్టి తప్పకుండా మనం చేయవలసినటువంటి కొన్ని పరిహారాలు చేసుకున్నట్టయితే ఈ కుజుడు ధనుసు రాశిలో ఉన్నంతకాలం మనం హాయిగా ఉండొచ్చు అని చెప్పడానికి కొన్ని ముఖ్యంగా నవగ్రహ మండపానికి వెళ్ళినప్పుడు కుజ గ్రహానికి సంబంధించినటువంటి కుజుడికి సంబంధించినటువంటి కుజుడి దగ్గర దీపం వెలిగించడం అలాగే కుజుడికి సంబంధించినటువంటి స్తోత్రాన్ని చదువుకోవడం ఈ రెండు చేయడంతో పాటు తప్పనిసరిగా ఇది కూడా వీలైనంత వరకు మంగళవారాలు చేయడం మంచిది మంగళవారం కుజుడికి సంబంధించినటువంటి రోజు మనం ఆ రోజు వీలైతే ఎర్రటి వస్త్రాలు ధరించడం అలాగే కుజుడిని పూజించేటప్పుడు ఎర్రటి పుష్పాలతో పూజించడం ఇక బయటకు వచ్చిన తర్వాత మనం ఎవరికి ఏది దానం చేయాలన్నా ఎర్రని వస్తువులు ముఖ్యంగా కందిపప్పు దానం చేయడం అనేది ముందు నుండి మనం చూస్తున్నటువంటిది అంతేకాకుండా ఎర్రని ఫలాలు ఎవరికైనా పళ్ళు అంటే పప్పు దానం చేయట్లేదు పళ్ళు దానం చేస్తున్నామంటే ఒక ఎర్రపు రంగు ఉన్నటువంటి ఫలా పండ్లని మనం దానం చేయడం ఎవరికైనా వస్త్రం పెట్టాల్సి వస్తుంది ఇంటికి వచ్చిన వాళ్ళకి బ్లౌజ్ పీసు పెడుతున్నాం అనుకోండి అది కూడా ఎర్రటి వస్త్రం లేదా ఎవరికైనా దానమే చేస్తున్నాం అనుకోండి ఎరుపు రంగుకు సంబంధించినటువంటి వస్త్రాలని పెట్టడం వీటితో పాటు గోషాలకు వెళ్ళడం గోశాలలో మనం గోమాత సేవ చేయడం కాకుండా గోమాతకి గ్రాసాన్ని అందించడం అనేటువంటివి కనుక చేసినట్టయితే మనకి ఈ దోషాలన్నీ పోతాయి ఇవేవి నా వల్ల కాదు అనుకుంటే కనీసం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన లేకపోతే అభిషేకం చేసుకున్నట్టయితే లేదా సుబ్రహ్మణ్య స్వామికి స్తోత్రం చదవడం లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి దేవాలయానికి వెళ్ళి మీకు ఏ స్తోత్రం ఏది రాదు అంటే నమస్కారం చేస్తే ఆ కుజుడి వల్ల వచ్చేటువంటి ఏదైనా చెడు ఉంటే ఆ దోషం ఉంటే ఆ దోషం తొలగిపోయి మనకు ఈ నలభై రోజులలో ఎలాంటి చెడు జరగకుండా ఉంటుంది ఇది గుర్తుపెట్టుకొని తప్పకుండా మనకి గ్రహాలేవి కూడా మనం ఏదో కోపం పెంచుకోవు ఏ గ్రహం కూడా కోపాన్ని కాదు మనకున్నటువంటి పూర్వపుణ్య ఫలితమే ఇక్కడ అనుభవిస్తాం కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని గ్రహాల అనుగ్రహం కోసం తప్పనిసరిగా మనం గ్రహ ఆరాధన చేయడం అన్నది మర్చిపోకుండా ఉంటే సుఖంగా ఉంటాము విన్నారగా మరి ఇప్పుడు ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు గోచార పరిస్థితుల్లో ఇలా ఉన్నప్పుడు మన జన్మజాతకంలో ఎలా ఉన్నప్పటికీ ఈ పైన కనిపిస్తున్నటువంటి ఇప్పుడు తిరుగుతున్నటువంటి గ్రహాల స్థితిగతిని బట్టి గ్రహాల దృష్టిని బట్టి గ్రహాల కలయికని బట్టి ఈ పదిహేను రోజుల వరకు ఎవరికి ఎలా ఉంటుందో చూసాం అంటే దీన్ని పూర్తిగా ఇదే ఇలాగే మాకు జరుగుతుంది అనేటువంటి భావన కాకుండా మనకు జన్మజాతకంలో ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంటే దానికి అనుగుణంగా దీన్ని కొంత మనం తీసుకుంటూ ఉంటాం మనకు నిజంగా మన జాతకంలో ఉన్నటువంటి కలిసి వచ్చే యోగించే గ్రహాలు ఉన్నాయి ఏంటి అన్నది కూడా కొంత పనిచేస్తుంది కాబట్టి పూర్తిగా అయితే కాదు కానీ కొంతవరకు ఈ గ్రహస్థితి ఇలా ఉన్నప్పుడు మనకి ఇలాంటి ఫలితాలు వస్తాయి అన్నది మాత్రం తెలుస్తుంది ఏది ఏమన్నా గ్రహాలు ఇలా ఉన్నాయి కాబట్టి మనకు అంటే రాశిలో కానీ ద్వితీయంలో కానీ ఇంకెక్కడైనా సరే మనకున్నటువంటి భావాల్లో ఎక్కడెక్కడ ఉన్నప్పుడు ఏమేమి పరిహారాలు తీసుకుంటే బాగుంటుంది అని మనం తెలుసుకున్నప్పుడు కొద్దిగా ఆ పరిహారాల మూలంగా ఏదైనా మనకి కష్టం కొద్దిగా అంటే ప్రయాణ ఇబ్బందులు కానీ కొంచెం కొంచెంగా ఎక్కడైనా ఏదైనా అనిపించినా ఈ పరిహారాలతో మనకి ఆ చెడు ప్రభావం అనేది ఉండకుండా ఉంటుంది అందువల్ల మనం అందరూ కూడా సుఖంగా ఉండాలని భావించేటువంటి భావనే అయినప్పటికీ గ్రహశాంతి అనేటువంటిది ఎందుకంటే మనం గ్రహాల యొక్క అనుగ్రహం మన మీద ఉండాలి దేవతల యొక్క అనుగ్రహం ఉండాలి కాబట్టి తప్పనిసరిగా ఎవరైనా ఏదైనా తమ యొక్క ఇష్టదైవాన్ని ఇంటిలో వెళ్ను నిత్యం ప్రార్థించినట్టయితే ఈ ఇబ్బందులు ఏవి ఉండవు అందరం సుఖంగా ఉండాలి అందరూ ఉండాలి అందులో మనం ఉండాలని భావిస్తూ సర్వే జనా సుఖిన భావంతు